ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఐ విల్ బ్రింగ్ ఏ హెల్త్ అండ్ హీలింగ్ టు ఇట్. జెర్మయి చాప్టర్ 33 అండ్ వర్స్ 6. దేవుని వాగ్దానం. యెహోవా నుండి సందేశం రెండవసారి యెర్మీయాకు వచ్చింది. యెర్మీయా ఇంకనూ రక్షకభటుని ఆవరణలో బందీ అయి ఉన్నాడు. యెహోవా భూమిని సృష్టించాడు, ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా. యెహోవా ఇలా అంటున్నాడు, ఓ యూదా, నన్ను ప్రార్థించు, నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను, అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. శత్రువు ఆ ఇండ్లను నీలమట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మెలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడుకార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను, కావున వారిలో చాలామందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి. కానీ ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరిచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. యూదాను ఇశ్రాయేలీయులను గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. వారు నాకు విరోధంగా పాపం చేశారు, కానీ నేను ఆ పాపాన్ని కడిగివేస్తాను. నాకు విరోధంగా వారు పోడారారు కనుక వారిని క్షమిస్తాను. అప్పుడు యెరూషలేమును ఒక అద్భుతమైన స్థలంగా మారిపోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దుర్భంక్తులవుతారు, మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూసి వణుకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.